टॉड फिश चाला फेवरेट डिश अंडी सिद्धू सिद्धू इपुरु उन्ना चूद्दाम असलु अला చేస్తారు ఏ లోకల్ డిషెస్ అయినా మేడం సిద్ధువేనా సిద్ధు బోల్తే రాస్ బేజీ గులాబ్ జామున్ అయినాదా చాలా చిన్న చిన్న ఉన్నాయండి చాలా చిన్న చిన్నవి భారతీయ రుచులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం హిమాచల్ ప్రదేశ్ రుచులను చూద్దాం ఓకే అందులో భాగంగా ఫస్ట్ ఫుడ్ వచ్చేసి లోకల్ డిష్ అయిన మన టాట్ ఫిష్ చూస్తున్నా కదా ఈ టాట్ ఫిష్ని మనం ఈరోజు వండి అసలు ఎలా తందిరిలో ఎలా చేస్తారో చూసి లోకల్ వాళ్ళు తెలుసుకుందాం ఓకే షెఫ్ आपका नाम क्या है भाई अमूल अमूल भाई ये क्या है कौन सा फिश है ट्राउट फिश ट्राउट इधर मिलता है ना लोकल वाला है ना जी तो अच्छा टेस्ट रहेगा बहुत अच्छा हाँ क्या नदिया में रहता है ना समुद्र में नदी में ठंडी पानी में ठंडा पानी में ठीक है चालू करो चूसर कदा लोकल फिश आ गया हमारा था निकाल मन गुम गुम लारे टॉड फिश रेडी अयिपोयिंदि चूसि चेप्तानु एला उंदो टेस्ट ओके फस्ट चिन्नदि चूसि चेप्तानु अनुकुंटुन्नो साल्मन एप्पुडैना एवरैना तिंटे चेप्पंडि दानि टेस्ट लो उंदि लिटिल बिट चाला चाला बागुंदि हिमाचल प्रदेश लोनि चाला फेवरेट डिश अंडि सिद्धू సిద్ధూ ఇప్పుడు ఉన్నాయి మనం ఒకసారి టేస్ట్ చూసి చెప్దాం అది ఎలా ఉంటుందో ఓకే చూస్తున్నారు కదా లోకల్ డిషెస్ సిద్ధూ చూసారు కదా ఇలా ఉంటుందండి సిద్ధూ జిల్లిడికాయలాగా ఉంటుంది సో అలా డిషెస్ వేసేస్తారు చూద్దాం అసలు ఎలా చేస్తారు ఏ లోకల్ డిషెస్ అయినా మేడం సిద్ధువేనా సిద్ధూ బోల్తాయనా వెరీ ఫేమస్ అయినా ఇదా లోకల్ డిషెస్ చూస్తున్నారు కదా సిద్ధూ ये आपको इडली जैसे लगेगी भैया खाने में जी। इडली जैसे हल्की हल्की ब्रेड थोड़ा सा इडली जैसे हाँ जी आपको स्पाइसी कैसे रखूं भैया कम ज्यादा नॉर्मल అసలు ఈ సిద్ధు ఎందుకంత ఫేమస్ అసలు అది టేస్ట్ ఏంటో చూసి చెప్దాం ఓకే ఇడ్లీలా ఉంటుంది అన్నారు చూద్దాం పోనీ వాళ్ళు అన్నదే చట్నీ ముంచుకొని తిని చెప్తాను చాలా చాలా టేస్టీగా ఉందండి నిజంగా చాలా బాగుంది లైట్గా ఇడ్లీలా ఉన్నా చాలా బాగుంది సిద్ధూ మర్చిపోకండి లోకల్ డిష్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేస్తే సిద్ధూ అనండి చేసేస్తారు చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్కే స్పెషల్ రాస్ బెర్రీ గులాబ్ జామున్ ఏనాదా రాస్ బెర్రీ గులాబ్ జామున్ తోటది రాస్ బెర్రీ గులాబ్ జామున్లు ఎలా ఉన్నాయంటే చాలా చిన్న చిన్నవి ఉన్నాయండి చాలా చిన్న చిన్నవి గులాబ్ జామ్ సారీ సారీ ఏ ముంగ్ దాల్ కా హల్వా ఏనా పప్పు హల్వా అండి కడాయి దూద్ చూస్తున్నారు కదా ఎంత ఉన్నదో కడాయి దూద్ జిలేబీ అండి వేడి జిలేబీ దానికి తోడు లోకల్ డిషెస్ చూడండి ఎలా ఉన్నాయా కొంచెం సిమిలర్గానే ఉన్నాయి మనకి సంబంధించినట్లే కాకపోతే కొంచెం అన్నీ పాలతో చేసినవి రసమలై రసగుల్లాలు అన్నీ